రూపాయలు యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఎన్నో కుటుంబాలకు బాసరగా నిల్చున్న పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఈ తెగ్గులకి గాడి బయటికి వచ్చి ఇంట్లో ఆడాలకు ఇస్తాడట ఇందాకే ఒక ఆవిడ బయటికి వచ్చింది అమ్మా నా కొడుకు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు నా కొడుకు ఏ బీమా రాలేదు చంద్రబాబు నాయుడు గారు ఉంటే 5 లక్షల రూపాయలు నా కొడుకు చనిపోయిన తర్వాత నాకు వచ్చేది నా కొడుకు బతికిస్తేనే నేను బతుకుతున్నాను నా కొడుకు తీసుకొస్తేనే నేను బతకాలి ఈ రోజు ఆధారం లేకుండా పోయిందమ్మా అని ఒక ఆడబిడ్డ వచ్చి చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది అప్పుడు ఏంటి ఎందుకు చంద్రన బీమా ఇవ్వట్లేదని అడిగితే ఇంట్లో కార్డులో ఉన్న ఆడవాళ్ళ పేరు మీద మాత్రమే ఇస్తాడంట ఈ పెద్ద మనిషి అంటే మనల్ందరిని పొమ్మని అడుగుతున్నాడా ఒకసారి ఆలోచించండి ఈ రోజు ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి రోడ్ ఎక్కితే ఆడపిల్ల సేఫ్టీగా బయటకు వస్తుందని నమ్మకం లేదు ప్రశాంతంగా బయటకు వస్తుందని ఆడపిల్లని మనకి బెంగ లేకుండా ఉన్న పరిస్థితి ఏమైనా ఉందా బయటికి వెళ్తే ఆడపిల్ల ఏం జరుగుతుందో ఎవడు పీకల కోసం చంపుతాడో ఎవడు ఏ రకంగా చంపుతాడో అని చెప్పి భయం రమ్య అనే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అన్న హైదరాబాద్ నుంచి పరిగెట్టుకొని వస్తే కనీసం ఆ ఇంటి గుమ్మాన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారు నాకు తెలిసి అదే అనుకుంటా ఫస్ట్ కేసు అన్న మీద రమ్య హత్య కేసులు వెళ్ళినప్పుడు అనుషాన ఒక అమ్మాయి హత్య కేసులో పరిగెట్టుకుని ఒక అన్నదమ్ముడిగా వెళ్ళారు ఇవే కాదు ఎంతో మంది ఆడపిల్లలు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిల్చున్న ఒక అన్నగా నిల్చున్న వ్యక్తి మనందరికన్నా చిన్నైనా పెద్దైనా చెప్పాను ఇందాక వ్యక్తిత్వంలో చాలా పెద్దవాడు అటువంటి వ్యక్తి రోజు చంద్రబాబు నాయుడు గారు సూక్తి మేరకు చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడుస్తున్న వ్యక్తిగా మనందరి దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది మనందరి బాధలు చూశారు ఒక మహానాడు వచ్చింది ఒక మంచి మహాశక్తి అని మనందరికీ కూడా ఈ రోజు మనందరికీ కూడా ఇచ్చారు ఇందాకే నేను నడుస్తూ ఉంటే ఒక మాట అన్నారు అమ్మ మన ఆడవాళ్ళందరూ హ్యాపీనా అని ఒక్కసారి మహాశక్తితో మనం హ్యాపీయా కాదో ఒక్కసారి చెప్పండి హ్యాపీ అయితే ఒక్కసారి చేతుల పైకెత్తండి మనందరం మహాశక్తితో హ్యాపీ మన చంద్రబాబు నాయుడు గారు మనకి సీఎం అయిన వెంటనే ప్రతి ఆడపిల్ల మొహంలోని కూడా నవ్వు కనిపిస్తుంది కనిపించి తీరుతుంది ఎందుకంటే అక్కడ పరిపాలించబోయేది చంద్రబాబు నాయుడు గారు ఆ సంగతి మనందరికీ తెలుసుకొని మనం రేపొద్దున ఎలక్షన్ లో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి మిగతా విషయాలన్నీ అన్న మాట్లాడతారు మీరు ఏమన్నా ఉందా మీరందరూ కూడా మాట్లాడాలి నాకు మైక్ ఇస్తే ఓ గంటల గంటల తరబడి ఇలాగే మాట్లాడుతూ ఉంటాను కాబట్టే అందుకే ఇందాక నుంచి బుర్ర ఊపుతున్నారు నాకు అర్థం అవుతుంది దయచేసి క్షమించండి చాలా రోజులకి మిమ్మల్ని అందరినీ ఇలా మంచిగా కలుసుకునే అవకాశం కలిగింది యువగలం పేరు మీట సార్ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అమ్మా నేను నాకన్నా వయసులో చిన్నవాళ్ళు అయినా కూడా లోకేష్ సార్ అని ఎందుకు పిలుస్తానో తెలుసా నిజంగా ఆయన వ్యక్తిత్వానికి ఆయన తాలూకా మనస్తత్వానికి ఆత్మస్థైర్యానికి నేనిచ్చే గౌరవం ఎందుకంటే రాజకీయాల్లోకి ఈయన వచ్చేటప్పటికే గోల్డెన్ స్పూన్ వీళ్ళ తాతగారు సీఎం వీళ్ళ నాన్నగారు సీఎం వీళ్ళ మామగారు మేనమామ ఒక పెద్ద సినీ ఆర్టిస్ట్ బాలయ్య జై బాలయ్య అటువంటి పరిస్థితుల్లో రాజకీయాలలోకి వస్తే చేయగలరా చెందగలరా అన్న వ్యక్తి దగ్గర నుంచి ఎన్నో అవమానాలు వ్యక్తిగతంగా విమర్శించారు కుటుంబ పరంగా విమర్శించారు తల్లిని అవమానించారు భార్యను అవమానించారు కుటుంబ సభ్యులను అవమానించారు అవమానించినా కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించి 3000 కిలోమీటర్లు నడుచుకొని మన ప్రాంతానికి వచ్చిన వ్యక్తి లోకేష్ అన్న ఈయనకి సీఎం పదవి కొత్త కాదు ఎప్పుడో చిన్నప్పటి నుంచే సీఎం ఇంట్లోనే ఉన్న వ్యక్తి ఈయన కానీ ఈరోజు మన బిడ్డలకి మీ అందరి బిడ్డలకి ఒక భవిష్యత్తు కావాలి మనకు ఒక భవిష్యత్తు కావాలని ఆ తల్లి ఒక్కగానొక్క బిడ్డని కూడా మీ అందరి ముందుకి ఈ రాక్షస మూకల మధ్యలోకి మీరు రక్షించుకుంటారని ఒకే ఒక నమ్మకంతో ఆ బూనమ్మ పంపించిన మనకు ఒక శక్తి కింద మనం భావించుకొని ఈ తమ్ముణ్ణి మీ అన్నని మీ బిడ్డని మీ మనవణ్ణి మీరు ఎలా ఆశీర్వదిస్తారో మరొక్కసారి ఆశీర్వదించమని నన్ను ఆశీర్వదించమని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా జై హింద్.